నూతనంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాల వద్ద ఉన్న మోటార్లను దొంగలించే దొంగల్ని ధర్మవరం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. పట్టణంలోని దుర్గానగర్, ప్రియాంకానగర్, కొత్తపేట తేరుబజ, యాదవ్ వీధి, పార్థసారథి నగర్ తదితర కాలనీలో మోటార్లను చోరీకి గురి కావడంతో సంబంధిత యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు రాబడిన సమాచారం మేరకు ధర్మవరం అర్బన్ సిఐ కరుణాకర్, ధర్మవరం కొత్త చెరువు రోడ్డు సమీపంలో మాటు వేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. పట్టణంలో నివాసం ఉంటున్న శ్రీశైలం గణేష్, పుట్లూరు చంద్రశేఖర్, పామిశెట్టి నరసింహులు అనే ముగ్గురు వ్యక్తులు మగ్గం నేస్తూ జీవనం సాగించేవారు. అయితే జల్సాలకు బానిసై సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఇలా మోటార్ల దొంగతనానికి పాల్పడ్డారని సిఐ కరుణాకర్ మీడియాకు వివరించారు. శ్రీశైలం గణేష్, చంద్రశేఖర్, నర్సింహులు ఈ ముగ్గురు టౌన్ సంబంధించిన వాళ్ళే. వీళ్ళు 10 సంవత్సరం నుంచి ఈ మోటార్ల దొంగతనం చేస్తూ అమ్మడము చేసే వ్యాపారం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మనము ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మన వాళ్ళు అరెస్ట్ చేసి అతని మోటార్ రికార్డు రికార్డు చేయడం జరిగింది. దాదాపు 6 ఎఫ్ఐఆర్లు అయినాయి. మిగతా అన్నిటి కూడా వాళ్ళు ఎవరెవరు పాత కేసులు కూడా వాళ్ళకందరికీ ఇవన్నీ రికవరీ కోర్టు ద్వారా జరుగుతుంది. ఈ వర్క్ అంతా మన స్త్రీ ఆధ్వర్యంలో అవును ఎస్ఐ భాస్కర్నాయుడు ప్రసాద్ కార్యక్రమం బాగా కష్టపడి బాగా పనిచేసినారు. వీళ్ళందరికీ రివార్డు ఇస్తున్నారు.